ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా జరిగిన చాలా సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు పోలీసుల ఇమేజ్ని పూర్తిగా మసకబారేలా చేసాయి. పోలీసుల మీద కాస్తో కూస్తో ఉన్న గౌరవం కూడా జనాలకు పోయే విధంగా వాళ్ళ ప్రవర్తన చాలాసార్లు కనిపిస్తూ ఉంది. అండ్ తాజాగా కూడా నిన్న చంద్రగిరి మండలంలో మలాయపల్లి గ్రామస్తులు ఆ గ్రామాలు అక్రమంగా తరలించుకుపోతున్నారని చెప్పి ఫిర్యాదు చేస్తే, వరుసపెట్టి లారీలు అక్రమంగా తరలించుకుపోతూ ఉంటే ఏకంగా పోలీసులు ఎస్కార్ట్గా పోయిన వీడియో, దాని మీద పోలీసుల మీద తీవ్ర విమర్శలు, ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. అన్ని లారీలు పోయి తోలుతా పోతానే ఉంటే పోలీసులు ఎస్కా వెనకలు వాహనం పోవడం ఏంది? ఇది అరాచకానికి పరాకాష్ఠ. ఇది ఫుల్ వైరల్ అయ్యేసరికి సో ఎస్పీ కూడా చర్యలకు ఉపక్రమించారు, సిఐకి మెమో ఇచ్చారట. అక్కడ హెడ్ కానిస్టేబుల్ బసవయ్య, హోంగార్డు సుధాకర్ని సస్పెండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ని, హోంగార్డుని సిఐకి మెమో ఇచ్చారట. సరే, పోలీసుల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి ఎపిసోడ్ చుట్టూ. ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. సరే, ఎవరికైనా అనిపించవచ్చు అన్ని లారీలు వరుస పెట్టి రోజుకు గ్రావెల్ అంత అక్రమంగా తరలించుకుపోతూ ఉంటే ఇదంతా ఒక హోంగార్డు, ఒక హెడ్ కానిస్టేబుల్ పరిధిలోనే జరిగి ఉంటుందా? ఇంకెవరి ప్రమేయం ఉండదు అధికారులది అని చెప్పి మీకు ఎవరికైనా అనిపిస్తే అదేం పెద్ద పొరపాటు కాదులేండి. ఎవరు ఇంత వైరల్ అయింది, పోలీసులు ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి కదా, అందుకని చెప్పి హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు అక్కడ లైవ్లో ఆ పెట్రోలింగ్ వాహనంలో వాళ్ళే ఉండి ఉంటారు. ఆ డ్రైవర్గా హోంగార్డు, పక్కన హెడ్ కానిస్టేబుల్ ఉంటే ఉంటారు, అందుకని చెప్పి వాళ్ళ మీద వేటేశారు. సో దట్ పోలీసులు స్పందించారు అని చెప్పి జనాలు కూడా అనుకోవాలని. సరే, పోనీయండి, ఏదో విధంగా జనాలు అనుకున్నా పోలీసుల మీద కాసింత గౌరవమైన జనాలకు ఉంటే అది సమాజానికి మంచిదే, పోలీస్ వ్యవస్థకు కూడా మంచిదేలేండి.